మిరుదొడ్డి మండలంలోని సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటయ్య పేర్కొన్నారు. ఎంపీపీ గజ్జల సాయిలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకోవడానికి రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతినిత్యం సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం పాటుపడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, సూకరి లింగం, రమేష్, ఎంపీటీసీ శ్రీనివాస్ కుమార్, సత్యనారాయణ మరియు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిరుదొడ్డి మండల హెడ్క్వార్టర్లో మరి కోఆపరేట్ ఆఫీస్ దగ్గర మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చినటువంటి మాటలో మరి 1210 కోట్ల రూపాయలు, ఒక్కొక్క రైతుకు 25,000 లోపున్న ప్రతి రైతుకు తప్పకుండా వాళ్ళ అకౌంట్లలో పడతాయి. వాస్తవంగా కొందరు గిట్టనటువంటి అపోహ పార్టీలు వాళ్ళు ధాన్యం కొనుగోలు జరగడం లేదు, లోపం జరుగుతుంది అని అంటున్నారు, అది కరెక్ట్ కాదు. మరి గౌరవ మన మంత్రివర్యులు హరీష్ అన్న, మరి గౌరవ ఎమ్మెల్యే రామలింగన్న గారు కలెక్టర్ గారితో మాట్లాడిండు. రాత్రి అకాల వర్షం పడడంతో ప్రతి గింజ తడిసినది కూడా తప్పకుండా మేము కొంటామని హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెంటర్ నుంచి కూడా ఈరోజు 2-3 లారీలు పంపడం జరుగుతుంది. మరి ఇంత కరువులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిండో తప్పకుండా రైతులకు పక్షాన పనిచేసి మాట నిలబెట్టుకుంటుందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. జై తెలంగాణ. కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి గారు అన్న మాట మీద నిలబడి రైతులకు రైతు బంధు కింద 7,000 కోట్లు, 6,10,000 రైతు ఖాతాలకు 1210 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారి ఫోటోకు ఇలా పాలాభిషేకం జరిగింది. మరి భారతదేశంలోనే ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనడం లేదు. మరి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ధాన్యం కొనుగోలు కూడా 30,000 కోట్లు ఇచ్చి 10 గింజలను కూడా కొనడం జరుగుతూ ఉన్నది. కొన్ని దురదృష్టవశాత్తు అకాల వర్షాలతో కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది రైతులకు. అవి కూడా అధిగమించి ఈరోజే మన హరీష్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా మన కలెక్టర్తో మాట్లాడి తడిసిన ధాన్యం కూడా కొనాలని చెప్పి కూడా మన మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, రైస్ మిల్లర్తో కలెక్టర్ మాట్లాడడం జరిగింది. మరి రైతులు ఆధారపడవద్దు, ప్రతి రైతు గింజ కూడా కొనేందుకు మన మండలంలో సిద్ధంగా ఉన్నాం. మన అందరి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎంపీపీ గారు, మా డిప్యూటీసీ గారు, అందరు మా కోఆపరేటివ్ డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు మా మిరుదొడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, మరందరూ మన మిరుదొడ్డి మండల టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఇలా పాలాభిషేకం జరిగింది. ఏది ఏమైనా అన్నమాట కట్టుబడి మన రైతు బాంధవుడుగా మన ముఖ్యమంత్రి చరిత్ర నిలిచిపోతూ ఉన్నాడు. మరి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత రైతుల పక్షపాతిగా నిలబడడం లేదు. మరి కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి చేసినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే మన జిల్లా మంత్రి హరీష్ రావు గారు, మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు కూడా, వారికి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాము.